సిటీ లైఫ్ స్టైల్. ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు. విజయవాడ కృష్ణానదిలో భక్తుల పుణ్యస్నానాలు. భక్తులతో కిటకిటలాడుతున్న దుర్గాఘాట్. ఉత్తరాఖండ్లో భక్తులతో కిక్కిరిసిపోయిన సరయూ నదీ తీరం. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల కోసం బారులు తీరిన భక్తులు. శివనామస్మరణలతో మారుమ్రోగిన శైవాలయాలు. జోగులాంబ గద్వాల జిల్లాలో కార్తీక శోభ సంతరించుకున్న శైవ క్షేత్రాలు. భక్తులతో సందడిగా మారిన బీచుపల్లి కృష్ణానదీ తీరం. దేశవ్యాప్తంగా శైవాలయాల్లో కార్తీక శోభ. ప్రయాగ్రాజ్ గంగానదీ తీరంలో భక్తులు ప్రత్యేక పూజలు. శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వైభవం. ప్రత్యేక పూజల కోసం బారులు తీరిన భక్తులు. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్సీపీ. వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు. పోలీసులు అరెస్ట్ చేసిన సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్సీపీ. విశాఖలో రమణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్ఆర్సీపీ నేతలపై ఆగని వేధింపులు. వర్ర రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డిపై మరో కేసు నమోదు. నందలూరు పిఎస్లో ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేసిన పోలీసు. వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు. విజయవాడలోని ఆయన ఇంట్లో పోలీసుల దౌర్జన్యం. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు. పల్నాడు జిల్లా జూలకల్లులో టీడీపీ నేతల అరాచకం. ఎల్లో గ్యాంగ్ దాడిలో గాయపడ్డ నర్రెడ్డి లక్ష్మారెడ్డి ఫోన్ చేసి పరామర్శించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్పై కేసు నమోదు. తన ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి అవమానించారంటూ పిఎస్లో బాధితురాలు ఫిర్యాదు. అన్నమయ్య జిల్లా కోళ్లబైలులో టీడీపీ నేతల బరితెగింపు. పంచాయతీ భవనంపై జగన్ శిలాఫలకం తొలగింపు. టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేసిన వైనం. ఏలూరు జిల్లా రాజవరం గ్రామంలో రైతు భూమి కబ్జాకు టీడీపీ యత్నం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ రైతు కృష్ణమూర్తి ఆవేదన. నేడు తెలంగాణ భవన్ కు గిరిజన సంఘాలు. లగచర్ల ఘటనపై 5 తాండాల నేతలతో చర్చించనున్న కేటీఆర్. నేడు ములుగు జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్. కరీంనగర్ జిల్లా కాట్రపల్లి శివార్లో ఎలుగుబంటి హల్చల్. పత్తి చేనులో వనమల అనే మహిళపై దాడి, ఆసుపత్రికి తరలింది. ఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయు కాలుష్యం. నేటి నుంచి ఢిల్లీలో అమల్లోకి స్టేజ్ 3 ఆంక్షలు. నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశం. శబరిమల యాత్రికుల కోసం వాతావరణం సమాచారం. సన్నిధానం, పంబ, నిలక్కల్లో వర్ష సూచికలను ఏర్పాటు చేస్తామన్న ఐఎండి. కాలుష్య కాసారంగా మారిన యమునా నది. పారిశ్రామిక వ్యర్థాలతో నదిలో తెల్లటి నురగ. ఖలిస్తానీ వేర్పాటువాది అర్షదీప్ దల్లా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. అరెస్ట్ చేస్తే అప్పగించాలని కెనడాను కోరిన భారత్. ప్యారిస్ ఒప్పందాన్ని ధనిక దేశాలు కట్టుబడి ఉండాలి. COP29 సదస్సులో పలు దేశాలు విజ్ఞప్తి. దక్షిణాఫ్రికాలో మూతపడిన బంగారం గనిలో చిక్కుకుపోయిన 4,000 మంది. ఆహారం, నీరు అందకుండా మోహరించిన పోలీసులు బయటకు రప్పించి అరెస్ట్ చేయడానికి ఎత్తుగడ. రిలయన్స్ డిస్నీ సంయుక్త సంస్థ ఏర్పాటు. 11,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్న ఆర్ఐఎల్. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన బంగారం ధరలు. హైదరాబాద్లో 76,000 రూపాయలు దిగువకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్. నేడు భారత్ దక్షిణాఫ్రికా మధ్య చివరి T20 మ్యాచ్. 2-1 ఆధిక్యంలో భారత్, సిరీస్పై గురి. మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్లో సెమీస్కు చేరిన టీమిండియా. థాయిలాండ్పై 13-0 గోల్స్ తేడాతో నెగ్గిన భారత్. బంగాళాఖాతంలో అల్పపీడనం. నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు.